ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ మంగళవారము. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములను అర్పించునట్లు నేను యువకులకు చక్కని ఆదర్శము చూపితిని. మొదటి పఠనము మక్కబీయుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము నుండి 31వ వచనం వరకు. మొదటి పఠనము మక్కబీయుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము నుండి 31వ వచనం వరకు. వయోవృద్ధుడు ఎల్లరి మన్ననకు పాత్రుడనగు ఎలియాసరును ధర్మశాస్త్ర బోధకుడొకడు కలడు. పంది మాంసమును తినిపించుటకు నిర్బంధముతో అతని నోటిని తెరిపించిరి. కాని అతడు అవమానకరముగా జీవించుట కంటే గౌరవప్రదముగా చనిపోవుట మేలని ఎంచెను. కనుక ఎలియాసరు తన నోటిలోని మాంసమును ఉమ్మివేసి తానే స్వయముగా హింసాస్థానమునకు వెళ్ళెను. ప్రజలు ప్రాణములకు కూడా తెగించి ధైర్యముతో నిషిద్ధ భోజనమును విడనాడవలెను కదా. అన్యజాతుల బలులను అర్పించువారు చాలా కాలము నుండి ఎలియాసరు స్నేహితులు. కనుక వారు అతనిని ప్రక్కకు తీసుకొని పోయి, అయ్యా, నీవు స్వయముగా తయారు చేసుకొనిన మాంసమునే తెప్పించుకొని భుజింపుము, కాని రాజు ఆజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యమును భుజించుచున్నట్లు మాత్రము నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును. నీ చిరకాల మిత్రులమైన మేము చేయు ఈ సహాయమును అంగీకరింపుము అని బ్రతిమాలిరి. కాని ఎలియాసరు తన పెద్ద ప్రాయమునకు నరసిన వెంట్రుకలనుకు కలంకము రాకుండునట్లుగా నిర్ణయము చేసుకొనెను. బాల్యము నుండి అతడు ప్రభువు పవిత్ర ఆజ్ఞలకు బద్ధుడై జీవించెను. కనుక అతడు, మీకిష్టమైనచో నన్ను చంపివేయుడు, నా ప్రాయము వాడు ఇట్లు నటన చేయుట తగదు, నేనిట్లు చేయుదనేని మన యువకులు చాలామంది 90 ఏండ్ల ఈడున ఎలియాసరు తన మతధర్మములను విడనాడనని తలంపరా. కొద్ది ఏండ్ల పాటు జీవించుటకు గాను ఇప్పుడు ఈ మాంసమును భుజించినట్లు నటన చేయుదనేని నేను అపవిత్రుడనైపోయి నా ముసలితనమునకు మాయని మచ్చ తెచ్చుకొందును. నన్ను చూచి చాలామంది యువకులు పెడధారి పట్టరాదు. తాత్కాలికముగా నరుల నుండి చావు తప్పించుకొనినంత మాత్రమున ఏమి లాభము? బ్రతికి ఉన్నను చనిపోయినను దేవుని తప్పించుకోజాలము కదా. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు ఒడ్డదనేని ఇన్ని ఏండ్లు బ్రతికినా నా జీవితము సార్థకమగును. అప్పుడు నేను యువకులకు చక్కని ఆదర్శమును చూపిన వాడు నగుదును. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములు అర్పించినచో అది యోగ్యమైన మరణమగునని వారు నేర్చుకొందురు అనెను. ఈ మాటలు పలికి ఎలియాసరు హింసస్థానమును సమీపించెను. హింసకులు అంతవరకు అతనిని ఆదరముతో చూచిరి. కాని ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాసరునకు పిచ్చి ఎక్కినదనుకొని అతని మీద రుసరుసరాడిరి. అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణములు విడుచుచు చివరి గడియలలో పెద్దగా మూల్గి ప్రభువు సంపూర్ణమును పవిత్రమునైన జ్ఞానము కలవాడు, నేనీ ఘోర యాతనలను మరణమును తప్పించుకొని ఉండగలిగేడివాడనని అతడు ఎరుగును. ప్రభువు పట్ల భయభక్తులు చేతనే నేనీ శ్రమలను సంతోషముగా సహించుచున్నానని అతనికి తెలియను అని పలికెను. ఈ రీతిగా ఎలియాసరు మరణించెను. ఒక్క యువకులకే కాక యూదాజాతికి అంతటికీ అతడి మరణము ఆదర్శప్రాయము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
భక్తి కీర్తన. ప్రభువే నన్ను కాపాడును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనము వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచి, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువారు నా సోదరులు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.